ఎక్కడైతే పరాభవం జరిగిందో మళ్లీ అక్కడే హర్షధ్వానాలను ప్రశంసలను అందుకున్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్లీ అక్కడికే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టారు. సతీమణిని అవమానించిన కౌరవ సభను గౌరవ సభగా మార్చారు. అవమానాలు శాపనార్థాలతో పాటు కుటుంబ సభ్యులను కూడా తూలనాడిన కౌరవ సభలో తాను ఉండనని, మళ్లీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసిన సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అవమానాలు, అవహేళనలు, నిర్బంధాలు, నిష్ఠూరాలు, 45 ఏళ్ల రాజకీయాన్ని అణిచివేయాలనే జగన్ నియంతృత్వం, అన్నిటికి మించి అసెంబ్లీలో ఘోర పరాభవం. అంతే, అప్పటి వరకున్న ఓర్పు నశించింది. బ్రెస్టు పట్టిన ఆంధ్ర రాజకీయాన్ని మార్చాలనే సంకల్పానికి పురుడు పోసింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇంత అవమానం జరిగిన ఈ సభలో ఒక్క క్షణం కూడా వండను. జగన్ రెడ్డిని గద్దె దించాకే సీఎంగానే ఈ సభలో అడుగు పెడతా అంటూ చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. జగన్ రెడ్డి ఏ సంఖ్యాబలం చూసుకుని రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు సీఎం చంద్రబాబు. ఎక్కడైతే పరాభవం జరిగిందో మళ్లీ అక్కడే హర్షధ్వానాలను ప్రశంసలను అందుకున్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్లీ అక్కడికే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టారు. సతీమణిని అవమానించిన కౌరవ సభను గౌరవ సభగా మార్చారు. అవమానాలు శాపనార్థాలతో పాటు కుటుంబ సభ్యులను కూడా తూలనాడిన కౌరవ సభలో తాను ఉండనని, మళ్లీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసిన సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అవమానాలు, అవహేళనలు, నిర్బంధాలు, నిష్ఠూరాలు, 45 ఏళ్ల రాజకీయాన్ని అణిచివేయాలనే జగన్ నియంతృత్వం, అన్నిటికి మించి అసెంబ్లీలో ఘోర పరాభవం. అంతే, అప్పటి వరకున్న ఓర్పు నశించింది. బ్రెస్టు పట్టిన ఆంధ్ర రాజకీయాన్ని మార్చాలనే సంకల్పానికి పురుడు పోసింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇంత అవమానం జరిగిన ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండను. జగన్ రెడ్డిని గద్దె దించాకే సీఎంగానే ఈ సభలో అడుగు పెడతా అంటూ చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. జగన్ రెడ్డి ఏ సంఖ్యాబలం చూసుకుని రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు సీఎం చంద్రబాబు.